నమస్తే నరేష్ నరేష్ భాయ్ గజ్వేల్ సిర్పూర్ దగ్గర అచ్చా సిర్పూర్ నరేష్ ఓకే చెప్పు నరేష్ భాయ్ అదే అదే అంటే చూసినావు కదా అన్న లైన్ గా ఎంతమంది అని చెప్పాలి అన్న మాట్లాడేది ఉంది మళ్ళీ చేస్తానే అని అట్లా చెప్పన్న పర్లేదు దొరికినాడు అన్న మీరు దొరికినాడు తృప్తి అయితే చాలు నేను అనేది దొరకన్నాడు దొరకలేదు పీకని దొరికినాడు మీకు కడుపు నిండాలి అంతే

ఓకే లక్ష అవును అయితే రెండు లక్షలు నా పేరు మీద అయిపోయింది మా వైఫ్ మా భార్య పేరు మీద ముప్పై ఐదు వేలు అయింది కరెక్ట్ అది ప్రాసెసింగ్ అడుతుంది నా ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏదో చెప్తుండ్రు డేట్ చెప్తాం అంటున్నారు డేట్ చెప్పు లేదు కట్టు లేదు అర్చలేదు రేవంత్ అనేది కాదు తప్పు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినందుకు మనది మనది తప్పు నేను అంటలేనా రోజు మొగుల మీద ఉమ్మేసినట్టే వాళ్ళని తిడితే తప్పు కాదు మనం నమ్మి మోసపోయినాం మనం నమ్మి బాధ ఉన్నది అంతే అదే అదే అన్న ఇప్పుడు కేసీఆర్ కొన్ని వంద శాతం ఇరవై ఐదు పర్సెంట్ కొన్ని పనులు కాలేవు డెబ్బై ఐదు శాతం అయితే అన్న ఇప్పుడు ఆరు గ్యారెంటీల ఒక సిలిండర్ వస్తలేదు ఒక కరెంటు బిల్ ఒకటే బరోబరి ఫ్రీ కరెంట్ వస్తుంది అన్న ఈ రుణమాప అన్నది ఏంది ఇక ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు ఆడలు ఏ బతుకున్నా లొల్లి పెట్టుకుని రోజు రోజు ఊర్ల పొన్న తెలియడానికి వెళ్తారా ఫ్రీ పాస్ లో ఎందుకు ముఖ్యంగా ఈ రైతు బంధు మంచి టైం కు బరోబర్ కేసీఆర్ అయితే రైతులను ఆదుకునేందుకు బరోబర్ అయితే రైతు బంధు వేస్తుండే అన్న అదే అదే అందుకే అందరు అందుకే యాడ్ చేస్తున్నారు ఆయన ఉన్నప్పుడు అప్పు చేసిండా సప్పు చేసిండా కింద పడ్డా మీద పడ్డా కానీ టైంకి అన్నైతే బరాబర్ వచ్చినాయి అనే ఫీలింగ్ తీసుకొచ్చేసిండి రేవంత్ రెడ్డి ఈ కొద్ది కాలంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మొత్తం రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలను చూడాలన్నా కాంగ్రెస్ ఇప్పుడు మన రాష్ట్రం ఏంది మన రాష్ట్రం గవర్నమెంట్ ఏంది మన రాష్ట్రం ఒక్క రాష్ట్రాన్ని చూడాలి కదా ఒక్క రాష్ట్రాన్ని బరబరి చూడని వాడు వాడు ఏం ఏం చూస్తాడన్నా ఇప్పుడు ఏదైతే డేట్ చెప్తాడో ఆ డేట్ కూడా క్లారిటీ ఇస్తలేడు కదా అయితే క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళకి పైసలు కావాలి అంతే ఫస్ట్ ఇప్పుడు డేట్ ఇచ్చిందనుకో ఇప్పుడు డేటు మెల్లగా మెల్లగా జరుపుకుంటూ వచ్చి డిసెంబర్ తొమ్మిది దాకా తెచ్చిరు డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు అది కూడా ఏందంటే భయము ఆ డేట్ వచ్చింది అంటే వాళ్ళకు పీక మీద కత్తి వేలాడుతున్నట్టే అంటే మనసు ఉంటాడు అడుగుతూనే ఉంటాడు ఏమైనా డేట్ చెప్పినో ఎక్కడ పోయినా అని అడుగుతారు కదా అది భయంలో ఉన్నారు వాళ్ళు అదే అన్న అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లోకల్ ఎన్నికల అన్నా మనం ఒకటి నేను చెప్తున్నా ఏ రైతు కూడా ఇబ్బందుల పాలు కావద్దు ఏ నాయకుడితోని గొడవ పెట్టుకోకండి ఎవ్వరికి మర్రబడకుర్రీ మన చేతిలో ఉన్న అస్త్రంతోనే కొట్టాలి కానీ ఎప్పుడైనా చూడుర్రీ నేను మళ్ళీ అనవసరంగా దీనివల్ల మనం బాధపడతాం ఇప్పుడు గ్రామాలలో నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు తిరుపతి అని ఒక ఊరికెళ్ళి ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్పిండే అన్న మా గ్రామంలో నన్ను ఇబ్బంది పెడుతురు అన్నాడు ఎందుకంటే నాతో లైవ్లో వీడియో వీడియో కాల్ మా కదా ఈ మాట్లాడిన కాల్ షేర్ చేస్తారు కదా అక్కడ వీడియో అయితే ఏమ్రాభాయ్ నువ్వు కాంగ్రెస్ వై ఉండి నువ్వు మొత్తం అటు ఇటు మాట్లాడి ఇప్పుడు ఏంది మొత్తం మనోన్ వై ఉండి ఇట్లా చేస్తున్నావు అని వాళ్ళు పార్టీలకు రాణిస్తలేరు దూరం పెడుతురు ఇంకా కొంచెం ఇబ్బంది చేస్తున్నారు ఇంకా రకరకాలుగా వేధిస్తుర్రు అరే వీడు రా మొత్తం తీసుకపోయి మనదంతా ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు రేవంత్ రెడ్డిని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని లోకల్లో ఇబ్బంది అవుతుంది ఏదైనా వచ్చేది ఉంటే కూడా రాకుండా చేస్తారు ఆ సన్నాసులు అదే అలాగే నేను ఉన్నా నేను తిరుపతికి నేను హామీ ఇచ్చిన ఎవడన్నా నీకు ఇబ్బంది పెడితే చెప్పు వాడు కాదు వాని బాస్ కాదు వాని అయ్య కాదు వాని తాత కాదు నేను చూసుకుంటా నీకు అక్కడికి వెళ్ళి కాకపోతే ఇక్కడికి వెళ్ళి మంత్రి దాకా నేను మాట్లాడతాను నువ్వు ఎవరితోని ఏమైనా భయపడకు కానీ అలాంటి పరిస్థితి తెచ్చుకోకూర అంటున్నావు మీరు ఎవరితో నిలు పెట్టుకోకూరు పంచాతీ పెట్టుకోకూరి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఉండరి మనకు ఒకటే ఇరక రైతులు కష్టపడి వ్యవసాయం పనిచేసుకుంటూ తెలుసు కుటుంబాన్ని చూసుకోవాలి బయటకొచ్చి రాజకీయంలో మనం ఇరకద్దు ఎవరికి దొరకద్దు ఒకటి మన చేతిలో అవకాశం వస్తుంది ఓటు వచ్చిన నాడు మొత్తం చేస్తే ఒక్కొక్కటి అయిపోవాలి బండకేసి కొట్టాలి ఒక్కొక్కరిని మన గల్లీలా మన ఊరోనికి మన సుట్టపోనికి మన హెరుకున్నోనికి లేకపోతే మన దగ్గర మనం ఎంతమందినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో ఎంతమందినైతే మనం మార్చగలుగుతాము అది మార్చి చూపించు సరిపోతుంది ఇక అది నేను చెప్పేది ఇట్లా ఉండాలి మనం తెలివితో కొట్టాలి వాడు తెలివితోని దొంగ హామీలు ఇచ్చేట్లయితే మనని మాయ చేసి గద్దెనెక్కిర్రో మనం కూడా తెలివితోనే గద్దె దింపాలి అంతేగాని మీరు పంచాదులు పెట్టుకొని నరేష్ లైవ్ మాట్లాడితే అయిపోయేది ఒక గ్రామంలో ఏ చూసిర్రా అని చెప్పి అని అట్లా ఇట్లా అంటే అది మనకు పనికి వచ్చేది కాదు నేనేది మీరు పని ఉన్న పని ఉన్నోళ్ళు మీరు అంతా పని చేసుకోగలిగిన వాళ్ళు మీరు పెట్టుకోకూర రిస్కులు మంచి గుండూరి ఓన్తో పంచాయితీ వద్దు చేద్దాం మనం నేనున్నా మీ అందరి తరఫున అవునన్న అరే మీరు అవసరం లేదు చల్ నాకు ఎవడైతే ఏందని ఆయన మీరు ఏదన్నా అనేసిరనుకో నేను అందుకే ఎవడన్నా నాతో లా అంటుర్రు బా అంటుర్రు అన్నీ బూతులు తిట్టడానికి ట్రై ట్రై చేస్తారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా అన్న ఇలా నా ముందర సరే నరేష్ అన్న ముందర గొప్ప అయిపోవచ్చు రైతులతో చూస్తూ సంతోషపడవచ్చు కానీ నీకు గ్రామంలో ఇబ్బంది అవుతుంది అవునాలు మాట్లాడాలని కాకపోతే ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమైంది అది నేను చెప్పే నా బాధల్లో గదే నువ్వు ఇవన్న నాతోని ఏది పడుతుంది ఆ కొడుకులు ఈ కొడుకులు అని తిట్టి పెట్టేస్తే ఈ వీడియో కనుక షేర్ అయ్యి నీ గ్రామంలో తిరిగితే చూడన్నా గది ఏమైనా కూర్చున్నా అక్కడ చాయ్ బండి కానో ఏనన్నా కషీర్ కూర్చుంటే అరే ఏమ్రాన్నగా మీడియాకి ఫోన్ చేసాము ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఆ ఏమైందిరా నకరాలు చేస్తున్నావు అని ఏది పడుతుంది అంటరానరా నలుగురు కలిసి బెదిరిస్తారా బెదిరి బెదిరింపులకు భయపడ రైతులు నేను ఒప్పుకుంటా కానీ ఎందుకు మీకు ఆ రిస్క్ ఇప్పుడు వాంతోనే ఎందుకు మీకు ఇబ్బంది అన్న వీడు మొన్న నిన్ను ఆ కొడుకులు ఈ కొడుకులు అని తిట్టిండీ పిచ్చిన ఆపన్న వీళ్ళు అయ్యకు లేకపోతే ఇది ఏ అన్న అది అన్న అని చెప్పిరనుకో రేపు సీఎంఆర్ఎఫ్ వద్దు ఎల్ఓసి ఇవ్వద్దు చెక్కులు ఇవ్వద్దు అంటే బాధ కదా మీకు ఇబ్బంది కదా నేను మిమ్మల్ని దృష్టి పెట్టుకొని మిమ్మల్ని ఓపికతో ఆపుతున్నా ఆ ఓపిక లేకపోతే నష్టపోతాము నేను రెచ్చగొడితే ఒకటే నిమిషం ఇలా నువ్వు కూడా నేను ఒక్క మాట అంటే నువ్వు రెచ్చిపోయి ఇప్పుడు వంద మాటలు తిడతావు నువ్వు నీతో అవుతుంది నేను వంద మందితోని వంద బూతులు తిట్టగలుగుతా అవునా అది నా పని కాదు అది జర్నలిజం నా చదువు అట్లా చెప్పలేదు నాకు నా చదువు చెప్పింది ఒకటే ప్రజల కష్టాలని ప్రజల బాధల్ని ప్రభుత్వానికి చేరవేయర నాయన చేరవేయడంతో పాటు వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయర నాయనని నా చదువులో చెప్పారు నాకు మేధావులు రాసినటువంటి పుస్తకాలలో ఉన్నది గది రెచ్చగొట్టి నాశనం బట్టి నా స్వయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పారు నేను అందుకే చెప్తున్నా అంతే తప్ప మీరు అనకుండ్రి నోరు జారకుండ్రి ఎవ్వంతో పంచాది పెట్టుకోకూరి బాధలు పడకూర్రీ ఏమో ేవంత్ అన్ననేమో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏదో ముక్కు కూడా గత ముక్కు తిట్టుకుంటా తిట్టుకుంటా ఏది రేవంత్ అన్న సీట్ ఎక్కిన సీఎం పదవులు ఉన్నాయనని బట్టడు వాడు వాళ్ళు అన్నా వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటే ఏమన్నా నడుస్తుంది మనము అట్టోడు తిడితేనే నొప్పి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద వాడివాడు దిట్టుకుంటే ఏడన్నా గంగలు దూంకరు రేపు వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటే వాళ్ళకి పైసలు ఉన్నాయి పదవులు ఉన్నాయి అధికారం ఉన్నది ఏమన్నా చేసుకుంటారు ఇలా వీడిపోతే వాడు వాడిపోతే వీడిస్తాడు గ్రామంలో ఉండే ఒక రైతుకి రేపు వాళ్ళ అమ్మకో వాళ్ళ నాయనకో పెన్షన్ ఆపిన వాళ్ళ పిల్లలకి ఏదైనా అవకాశం వస్తే ఏడానాడు మా ముఖ్యమంత్రిని తిట్టిండు కాబట్టి ఈయనకి ఆపుర్రి అని అంటే మీకు ఎంత దుఃఖం వస్తుందన్న చిన్న వీడియో వల్ల నా చిన్న కాల్ వల్ల మీరు నష్టపోవద్దంట ఇంకా ఇంకా ఇల్లు వచ్చేది ఉంటుంది వాళ్ళకన్నా పాపం జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఐదు లక్షలు పేరు రాస్తారు అన్ని రాస్తారు కానీ పక్క పంట తీసుకపోయి వీడియో చూపిస్తాడు అన్న ఓ మండలాధ్యక్షుడుకో మీ ఊరు అనుకో అనుకో పెద్ద నాయకుడికి ఎమ్మెల్యేకి చూపించి అన్నాయుడు మన ముఖ్యమంత్రిని లా కొడుకులను తిట్టిండే అని చూపిస్తే వాడు ఒక్కడేసారి కొట్టేస్తారు అలా అప్పుడు అవునా నష్టపోతారా పోరా అవునా ఇది జరగవద్దు అవుతుంది అన్న చేస్తాము చేపిస్తాము అయ్యేదాకా కొట్లాడతాం నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారు తప్పకుండా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ అన్న అన్న ఇలా లైవ్ దొరికింది కదా లైవ్ హ్యాపీ లేదు మాఫీ అవుతుంది నీ ఊరికి వస్తే నాకు ఫోన్ చేస్తా నేను స్వీట్ తినిపించి పంపి నాకు ఓకేనా థ్యాంక్ యూ అన్న నమస్తే